సమాచారం ఇవ్వండి, దానికి అనుగుణంగా వాళ్ళు విన్నటువంటి వాళ్ళ ధైర్యం అని చెప్పి వాళ్ళ సాధక బాధకాలలో మనందరం ఉందామని చెప్పని, ఆ విధంగా కంకణ బద్దులై ఉందామని చెప్పని, ఏ నాయకత్వం అయితే ఇలా వేదిక వ్యవస్థల పరిష్కారం అయ్యేంత వరకు, వాళ్ళ అవినీతి అక్రమాలు ఎండగట్టేంత వరకు మనం కలిసిమెలిసి ఉందామని చెప్పని మరొకసారి విన్నవిస్తూ వరుస క్రమంలో మనం మాట్లాడుకుంటా పోదాం. మన గౌరవ పొలిటి బ్యూరో సభ్యులు రావుల గారు మాట్లాడతారు, మరి తర్వాత అరవింద్ గౌడ్ గారు, అదేవిధంగా మన శాసనసభ్యులు ఏదైతే మన ఇక్కడ ఉండేటువంటి ప్రజా సమస్యలను మనం క్రోడీకరించి వారికి చూస్తుంటుంది. కానీ పేదల సంబంధించినటువంటి రగులుతున్నటువంటి కడుపు మంట నిజమైనటువంటి మంట కనుక మీకు మీరుగా స్వయంగా సొంత డబ్బులతో రండి అని చెప్పని తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా నాయకత్వం అంతా కూడా పిలిపిస్తే తరలి వచ్చినటువంటి మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తా చెప్పి మనం చేస్తున్నా. నిజమైనటువంటి కార్యకర్తలు, నిజమైనటువంటి కార్యకర్తలు పేదల పక్షాన ఉన్నామని చెప్పని మరొకసారి తెలంగాణ రాష్ట్ర నడిపొడ్డుల్లో ఇందిరా పార్క్ ధర్నా చౌకలో వాస్తవానికి ప్రతిబింబంగా ఉండాలని చెప్పని ఒక కఠినమైన నిర్ణయంతో ముందుకెళ్తే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ పసుపు జెండా నిరంతరం మోస్తున్నాం, పేదల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళ వెన్నెండు ఉంటామని చెప్పని మీ ధైర్యంతో మీ ఆత్మబంధం వచ్చినటువంటి మీ యొక్క నిజాయితీ కలిగినటువంటి నిస్వార్థమైనటువంటి పార్టీ కట్టుబడికి మీ సోదరునిగా నిరంతరం మీ కొరకు నా కుటుంబ సభ్యులతో ఏ విధంగా కలిసి ఉంటున్నానో అదే విధంగా మీతో కలిసి ఉంటానని చెప్పని పేదల పక్ష నిరంతరం పోరాడదామని చెప్పని దానికి అనుగుణంగానే ప్రభుత్వం మొట్టమొదటి 6 నెలల్లో జరిగినటువంటి రైతు ఆత్మహత్య బాధ్యత విధంగా పనిచేయాలా. అదే విధంగా తెలుగుదేశం పార్టీ 37 సంవత్సరాల అనుభవంలో అవకాశం వచ్చినా అవకాశం రాకపోయినా అవకాశం వస్తేనేమో అధికార ప్రభంగా ఉండేటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి వేదికలు చట్టసభలలో కానీ స్థానిక సంస్థలలో కానీ ప్రజా వేదికలలో కానీ కలిసి వచ్చేటువంటి పార్టీ సంబంధించినటువంటి జేఏసీలో కానీ మన గళాన్ని వినిపిస్తున్నాం. దానికి అనుగుణంగానే ఈ మధ్య కాలంలో రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి చందనవెల్లి గ్రామంలో అక్కడ ఉండేటువంటి బెత్తందారులు భూస్వాములు పేదలకు సంబంధించినటువంటి